ఏది జరిగింది అనే విషయానికి సంబంధించి ల్యాబ్ కు సంబంధించి కూడా అక్కడ తిరుపతిలో లేకపోవడం ఒక మంచి ఒక డ్రాబ్యాక్ అయితే ఇప్పుడైనా అత్యాధునిక సదుపాయాలతో ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేసే విధంగా గవర్నమెంట్ గాని టీటీడీ గాని ముందుకు వెళ్లే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అలాగే ఎన్డీటీపీ కూడా మేము ల్యాబ్ కు సహకరించి ల్యాబ్ కు సంబంధించి సహకరిస్తామని చెప్పి కూడా చెప్పింది అని చెప్పి కొద్ది రోజుల క్రితం టీటీడీఓ ఎవరైతే మాట్లాడారో శ్యామలరావు గారు కూడా చెప్పడం జరిగింది కదా భూన అంటే దాదాపు ల్యాబ్ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అక్కడున్న ల్యాబొరేటరీలో ఈ నెయ్యికి సంబంధించి గతంలో ఉన్న ల్యాబొరేటరీలో గత ప్రభుత్వంలో ఉన్న గత బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ల్యాబొరేటరీలో దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఏమీ లేని నేపథ్యంలోనే ఎన్డీడీబీకి పంపించారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ల్యాబ్కి గుజరాత్కి పంపించారు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే టీటీడీఈఓగా ఉన్న శ్యామలరావు ఆయన ప్రెస్ కాన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక్కడ పూర్తి అధునాతన సౌకర్యాలతోటి ఒక ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లుగా దానికి ఎన్డీడీబీ సహకారం తీసుకుంటున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. దాదాపు ఆ ఈ ల్యాబ్ ఏర్పాటు ప్రక్రియ అనేది జరుగుతుంది భువన. ఓకే మోహన్, ఇట్లా చెప్పండి, ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ రోజు నుంచే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి, ఈ నేపథ్యంలో సుప్రీం